వెల్కమ్ టు విఎస్ 9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పద్మశ్రీలకు జస్టిస్ రమణ సన్మానం. ఢిల్లీలో తన అధికారిక నివాసంలో సన్మానించిన జస్టిస్ లాలూ ఆరోగ్యం విషయమై న్యూఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలింది. టాప్ 10 లో లక్ష్య సేన్, గాయత్రి జోడీకి కెరీర్ బెస్ట్ ట్రాక్. ప్రపంచ టెన్నిస్ స్టార్ సంచలన ప్రకటన, ఆష్లీ బార్టీ రిటైర్మెంట్. పద్మశ్రీ అందుకున్న తెలుగు ప్రముఖులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ సన్మానం చేశారు. మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు, డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావు, కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగలయ్య, నాదస్వర వాయిద్యకారుడు గోసవీడు షేక్ హుసేన్ సాహెబ్ మనవడిని మంగళవారం ఢిల్లీలో తన అధికారిక నివాసంలో సన్మానించారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ మీడియాతో మాట్లాడుతూ ఇది తెలుగు ప్రజలందరూ సంతోషించాల్సిన విషయమని అన్నారు. మహాసహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు తెలియని వారు లేరని, సుంకర వెంకట ఆదినారాయణరావు పోలియో ఆపరేషన్ చేసి ఎంతో మందికి జీవితాన్ని ప్రసాదించారని కొనియాడారు. కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగలయ్య తన కళను ఇతరులకు నేర్పించాలని కోరారు. నాదస్వర వాయిద్యకారుడు గోసవీడు షేక్ హుసేన్ సాహెబ్ తన పాటలతో అలరించేవారని గుర్తు చేశారు. గరికపాటికి ఏపీ భవన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో సన్మానం జరిగింది. రాష్ట్రీయ జనతాదళ్ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయనకు చికిత్స అందిస్తున్న రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య బృందం సూచన మేరకు ఎయిర్ అంబులెన్స్లో న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి మంగళవారం తరలించారు. బీపీ షుగర్ లెవెల్స్లో తీవ్రమైన హెచ్చు తగ్గులు, మూత్రపిండాల ఇబ్బందులతో పాటు మరిన్ని ఆరోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారని రిమ్స్ బృందం ఓ నివేదికలో పేర్కొంది. కాగా 2017 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ శిక్షాకాలంలో ఎక్కువ భాగాన్ని రిమ్స్లోనే గడిపారు. గత వారం ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్లో రజతం సాధించి రికార్డు సృష్టించిన భారత యువ షట్లర్ లక్ష్యసేన్ ర్యాంకింగ్స్లోనూ స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్లో లక్ష్య టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు. లక్ష్యసేన్ పురుషుల సింగిల్స్లో 2 స్థానాలు ఎగబాకి 9వ ర్యాంకులో నిలిచాడు. కిడాంబి శ్రీకాంత్ 12వ ర్యాంకుకు పడిపోయాడు. పీవీ సింధు 7వ ర్యాంకును నిలబెట్టుకోగా సైనా 23వ ర్యాంకులో ఉంది. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్లో సెమీస్ చేరి ఈ ఘనత సాధించిన తొలి భారత జోడీగా చరిత్ర సృష్టించిన యువ షట్లర్లు పుల్లెల గాయత్రి గోపిచంద్, త్రీసా జాలీ 12 స్థానాలు ఎగబాకి 34వ ర్యాంకుతో కెరీర్ బెస్ట్గా నిలిచింది. ఇక ప్రపంచ నెంబర్ 1 టెన్నిస్ స్టార్ ఆష్లీ బార్టీ సంచలన ప్రకటన చేశారు. తాను ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ఆస్ట్రేలియా దేశానికి చెందిన టెన్నిస్ స్టార్ ఆష్లీ బార్టీ ప్రకటించారు. ఆస్ట్రేలియా నుంచి 3 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిన బార్టీ గురువారం జరగనున్న విలేకరుల సమావేశానికి ముందు ఇన్స్టాగ్రామ్లో ఈ ప్రకటన చేశారు. నేను టెన్నిస్కు రిటైర్మెంట్ ప్రకటించినందున ఈరోజు నేను భావోద్వేగానికి గురయ్యాను. ఈ వార్తలను మీతో ఎలా పంచుకోవాలో నాకు తెలియలేదు, కాబట్టి నాకు సహాయం చేయమని నా స్నేహితుడిని అడిగాను. ఈ క్రీడలో ఉన్నత స్థాయికి చేరుకున్నందుకు నాకు గర్వంగా ఉంది. నాకు మద్దతునిచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని బార్టీ ఇన్స్టాగ్రామ్ పోస్టులో తెలిపారు. బార్టీ 2019 ఫ్రెంచ్ ఓపెన్, 2021 వింబుల్డన్ టైటిల్తో పాటు ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకుంది. విశాఖలో ఏసీపీ పెంటారావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాళాలు వేసి ఉన్న ఇంట్లో చోరీలకు పాల్పడుతున్న పంగా సూర్యనారాయణ అనే వ్యక్తిని అరెస్ట్ చేయాలని, నిందితుడి నుంచి సుమారు 15 తులాల బంగారం, 20 తులాల వెండి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అలాగే మరో కేసులో పరవాడలో ఫార్మా కంపెనీలో పేలాడియం కార్బన్ అనే 50 లక్షల విలువ చేసే కెమికల్ చోరీకి పాల్పడ్డ 3 ఉద్యోగులు నితిన్, పవన్, నవీన్లను అరెస్ట్ చేశామని, నిందితుల నుంచి 50 లక్షల విలువ చేసే 10 కిలోల పేలాడియం కార్బన్ స్వాధీనం చేసుకున్నామని, గతంలో వీరు 30 కిలోలకు పైగా ఈ కెమికల్ను దొంగతనం చేసినట్లు ఫార్మాసిటీలో అయింది. ఒక కెమికల్ కాంపౌండ్ అది,
అది వితిన్ 2 డేస్లో డిటెక్ట్ చేసి అది కొంచెం హైలీ వాలటైల్ సబ్స్టెన్స్ కూడా. అది మోస్ట్లీ అది కెమికల్, అది మనకి ఫార్మాలో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో వాడతారు. అది చాలా ఫాస్ట్గా మా వాళ్ళు రియాక్ట్ అయ్యి పట్టుకోవడం జరిగింది. ఓవరాల్ ఫ్యాక్ట్స్కి వచ్చేసరికి పెంటరావు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొత్తం 4 కేసెస్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనకి ఈ నెల 14వ తారీఖున పర్వాడలో ఒక హెచ్బి అయిందండి. ఇది డిహెచ్బి. దీంట్లో ఏంటంటే కంప్లైంట్ తాలూకా హస్బెండ్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ, ఆయన జాబ్కి వెళ్ళాడు. ఆయన వైఫ్ బాబుని తేవడానికి స్కూల్కి వెళ్ళి వచ్చేలేపు డే టైం అన్నమాట. కదా కొంచెం ఎయిర్ తగిలినా మళ్ళీ ఇది వేపర్ అయిపోవడం అలా ఉంటుంది అంటది, మండుతుంది చాలా. వెలుతురికి వెలుగులో పెట్టకూడదు, వెలుగులో పెట్టకూడదు, పౌడర్లా ఉంటుంది, పౌడర్లా బ్లాక్ పౌడర్. ఫోటోస్ మీకు పంపిస్తాం సార్. మాకు వీడియో చాలా వీడియో ఉంది సార్. మేమే చూడలేదు అది, దూరంగా పెట్టి ఫోటో తీస్తారు మౌల్. సోనియా గారు ఇస్తారు, మన గాలి వచ్చి గారు ఆయన పంపించారు. అది ఇంకా అవుతుంది, అది చేయాలి. వీడి పేరు పంగా సూర్యనారాయణ. వీడు ఫార్మాసిటీలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం. శ్రీకాకుళం దగ్గర జలుమూరు మండలం దగ్గర చల్లవానిపేట అనే ఒక విలేజర్ అనమాట వీడు. శ్రీకాకుళం చల్లవానిపేట నుంచి వచ్చి హైదరాబాద్ ఫార్మాసిటీలో పనిచేసి ఆ ఎక్స్పీరియన్స్ మీద ఇక్కడ మన ఫార్మాసిటీలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. నెల్లిముక్కులోనే ఉంటున్నాడు వీడు కూడా. ఉండి అక్కడ 2 ఇళ్లలో వీడు 2 దొంగతనాలు చేశాడు. ఒకటి 7 తులాలు, ఇంకొకటి పావు తక్కువ 7 తులాలు, మొత్తం 15 తులాలు. పావు తక్కువ 15 తులాలు. ఇది పెల్లాడియం కార్బన్ ఎలాగంటే వీళ్ళిద్దరు ఎంప్లాయీస్ కదా, నైట్ చాలా చాకచక్యంగా చేశాడు. ఏమని ఏం చేశాడంటే, నితిన్ ఈశ్వర సాయి అన్నవాడు 5 గంటల డ్యూటీ తీపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశాడంటే, మెయిన్ డోరు, దాని పక్కన ఒక డోర్ ఉంది, మెయిన్ డోర్కి ప్రాపర్గా లాక్ చేసుకున్నారు కంపెనీ వాళ్ళు, దాని పక్క డోర్ని లాక్ చేయవలసింది వీడే. వీటి లాక్ చేయకుండా దగ్గరికి చేరవేసి వెళ్ళిపోయాడు. కెమ్ అని ఒక కంపెనీ ఉంది, సింతో కెమ్. దీంట్లో ఏంటంటే, ఒక 2 ఎంప్లాయీస్ ఉన్నారు, ఇద్దరు కూడా డైలీ లేబరే, స్టోర్లో పనిచేస్తున్న వాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే, ఈ పెలాడియం కార్బన్ అనే ఒక దాన్ని ఏమంటారంటే క్యాటలిస్ట్ అంటారు, అంటే ఉత్ప్రేరకము, అంటే కెమికల్ రియాక్షన్ తొందరగా అవ్వడానికి అది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది కేజీ 5 లక్షలు. ఇటువంటిది 10 కేజీల ఈ పెలాడియం కార్బన్ని దొంగిలించారనమాట వీళ్ళు. ఇది ఎంప్లాయీసే చేశారు. దీన్ని కూడా చక్కగా మన గోదావరి సీఏ గారి ఆధ్వర్యంలో పొరవాడు సీఏ రమణయ్య అండ్ స్టాఫ్ వీళ్ళు డిటెక్ట్ చేశారు. ప్రపంచ జల దినోత్సవ సందర్భంగా శాసనసభ్యుల గుడివాడ అమర్నాథ్ సహకారంతో వెల్పుల వీధిలో 2 జ్యోతి బోరులు, 83వ వార్డు కార్పొరేటర్ జాజుల ప్రసన్న లక్ష్మి, యువజన అధ్యక్షుడు జాజుల రమేష్, జీవీఎంసీ మంచినీటి సరఫరా విభాగం అధికారి వెంకటరమణ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ప్రసన్న లక్ష్మి మాట్లాడుతూ, ఒక్కొక్క బోరు 80,000 రూపాయల ఖర్చుతో 2 బోర్లు వేయించామని, అమర్నాథ్ సహకారం మరవలేనిదని, వేసవి కాలంలో నీటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా వాడుకోవాలని, వెల్పుల వీధి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు సమస్యను పరిష్కరించే వరకు వదలకుండా పట్టుబట్టి మరీ వెల్పుల వీధి ప్రాంత ప్రజలకు మంచినీటి ఇబ్బందులు లేకుండా చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతారు. మన వేల్పుల వీధిలో 2 బోర్లు, 1 వాటర్ ట్యాంక్ మోటార్ శాంక్షన్ చేయడం జరిగింది ప్రసన్న లక్ష్మి గారు, ఇలాగ ఎమ్మెల్యే గారి సహకారంతో. ఇలాగే ఇంతకుముందు 2004లో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన గొర్రెలోకరాజు గారు సందులోని సీసీ రోడ్ వేశారు వైఎస్ఆర్ గవర్నమెంట్ 2004లో. అప్పుడు వేల్పుల గణేష్ గారు, బొండా శంకర్ గారు సహకారంతో
అక్కడ ఉన్న వ్యక్తులతో. ఈరోజు ఇక్కడే వచ్చి మన గాజు ప్రసన్న లక్ష్మి గారు 90 వేలు విలువైన బెల్లంపల్లి ఏరియా గోలేటి సివిల్ డిపార్ట్మెంట్ గేట్ మీటింగ్ సింగరేణి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈ నెల 28-29 తేదీలలో జరగబోయే సార్వత్రిక సమ్మెను సింగరేణి కార్మిక వర్గం మరియు కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి బోగే ఉపేందర్ మరియు ఐఎఫ్టీయు రాష్ట్ర నాయకులు బండారి తిరుపతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాపిత సమ్మెతో కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. దేశంలోని ప్రభుత్వ రంగ పరిశ్రమలతో పాటు సింగరేణి ఆర్టీసీ ఎల్ఐసీ మరియు రైల్వే సంస్థలను కార్పొరేట్ శక్తులకు అమ్మడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. 44 కార్మిక చట్టాలను మారుస్తూ 4 గోడలుగా విభజిస్తూ కార్మికుల హక్కులు లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నది. కార్మికులను కట్టు బానిసలుగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని, సింగరేణిలో 4 బొగ్గు బ్లాకర్లను టెండర్ల ద్వారా ప్రైవేట్ వారికి దారాదత్తం చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అంటే నూతనంగా తెచ్చిండు, దాన్ని వెంటనే రద్దు చేయాలని ఏఐటీసీ పరంగా మరి జేఏసీ పరంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే 4 బొగ్గు బ్లాకులు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే సింగరేణి కేటాయించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం వంటి సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని తీర్పిచ్చింది, దాన్ని కూడా అమలు చేయాలని. అలాగే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిండు, ఆ లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కూడా జియో నెంబర్ 21 కాంచి మొదలు పెడితే జియో నెంబర్ 25 వరకు 5 జీవోలు తీసిండు. ఈ 5 జీవోలు కూడా కనీస వేతనాలకు సంబంధించిన జీవోలు, వాటికి వెంటనే గెజిట్ ఇచ్చి ప్రింట్ చేసి వాటిని అమలు చేయాలని జేఏసీ పరంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మరి ఈ నెల 28-29 తారీఖు దేశవ్యాప్తంగా కూడా సార్వత్రిక సమ్మె జరగబోతుంది. దాంతో సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా ఆ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని జేఏసీ పరంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మరి తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు 20,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉంటే ఇప్పుడు 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు. ప్రతిరోజు ఎందుకంటే కాంట్రాక్ట్ కార్మికులను పెరిగిపోతుంది, పర్మనెంట్ కార్మికులు తగ్గిపోతుంది. కాబట్టి ఈ కాంట్రాక్ట్ కార్మికులని వెంటనే ఎత్తివేసి కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని. అలాగే ఏపీ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే పూర్తి చేయకుండానే కాఫర్ డ్యాం కట్టారు, మధ్యలో 3 పెద్ద ఖాళీలు వదిలిపెట్టారని, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆర్థిక నష్టంతో పాటు నిర్మాణంలో విపరీతమైన జాప్యం జరిగిందని, దిగువ కాపర్ డ్యాంకు కూడా భారీ నష్టం వాటిల్లింది, పునాదిపైన లోపల కలిపి 35.6 మీటర్ల మేర గుంట ఏర్పడింది, చంద్రబాబు తప్పిదాలతోనే పోలవరానికి ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. పోలవరం ఎత్తు ఎలాగో తగ్గదు అధ్యక్ష, కానీ ఎన్నికకు అధ్యక్ష 2019 నుంచి గమనించినట్లయితే ఎత్తు తగ్గుతా ఉండేది ఎవరు అని అంటే అధ్యక్ష చంద్రబాబు నాయుడు తగ్గుతున్నాడు అధ్యక్ష, త్వరలోనే మరుగుజ్జు అయిపోతాడు అధ్యక్ష. 2019 ఎలక్షన్లలో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పేసరికి దేవుడి దయ, ప్రజలు చల్లని దీవెనతో మాపై ఉండడంతో ఈనాడు రామోజీరావు నేను మోడీని మాట్లాడుతున్నాను, నేను తగ్గించేస్తున్నాను పోలవరం ఎత్తును అని అన్నట్టుగా, లేకపోతే రాధాకృష్ణ నేను శకావతిని మాట్లాడుతున్నాను, నేను పోలవరం ఎత్తును తగ్గించేస్తున్నాను అని చెప్పినట్టుగా, ఎక్కడ అధ్యక్ష ఇది? అబద్ధాలకైనా కానీ ఒక వక్రీకరణకైనా కానీ ఒక హద్దు పొద్దు అనేది ఎక్కడైనా ఉండాలి కదా అధ్యక్ష. ఇటీవల మరణించిన నాతవరం మండలానికి చెందిన మాజీ టీడీపీ కోఆప్షన్ సభ్యులు చీపురపల్లి కళ్యాణరాజు మృతికి గల కారణాలు, దానికి సంబంధించిన నిందితులను ఇంతవరకు పోలీసులు గుర్తించలేదని, మృతుని కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. ఆత్మహత్యగా చిత్రీకరిస్తూ పోలీసులు రిపోర్టు చూపించడాన్ని అయ్యన్న పాత్రుడు తీవ్రంగా ఖండించారు. పోలీసుల దర్యాప్తు తమకు అనుమానం ఉందని, మృతుని కుటుంబానికి న్యాయం జరిగే వరకు పార్టీ తరపున అండగా నిలుస్తామని, హైకోర్టును ఆశ్రయిస్తామని కళ్యాణరాజు మరణం సహజన మరణం కాదని, ఇది హత్య అని దీనిని సిఐడితో లేదా ఐపీఎస్ ఆఫీసర్తో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కళ్యాణరాజు కుటుంబ సభ్యులతో కలిసి ఈ నాతవరం పోలీస్ స్టేషన్లో వినతి పత్రం సమర్పించారు. అంత అజరగడానికి వచ్చాను తప్పించి మీరు పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడానికో మిమ్మల్ని కొట్టడానికో మేము తిట్టడానికో రాలేదు, మేము న్యాయం చేయండి అని చెప్పడం కోసం వచ్చాం. అంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి అమ్మని తీసుకెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఏ రిప్రజెంటేషన్ అంటే మీరు చేసినట్టు ఇన్వెస్టిగేషన్ మీద మాకు నమ్మకం లేదు,
మీరు అధికారులకి రాజకీయ నాయకులకి లొంగిపోయారు. అందుకే సరైన ఇన్వెస్టిగేషన్ చేయలేదు, న్యాయం చేయలేకపోతున్నారు. అంచేత మళ్ళీ రీఎంక్వైరీ చేయండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కళ్యాణ్ రావు అనే వ్యక్తి మరణం మీద ఏఎన్ పాత్రుడు గారు వాళ్ళ హస్బెండ్ చనిపోయిన వైఫ్ను కొంతమంది తీసుకోవడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా భర్త మీద, నా భర్త మరణం మీద మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దాని మీద మేము వాళ్ళు ఎవరు పడేశారని చెప్పి ఆరోపిస్తున్నాం. దానికి వాళ్ళ ఆరోపణ నివృత్తి చేయడానికి మేము చెప్పాము. దర్యాప్తులో ఉందా ఇంకా దర్యాప్తులో భాగంగా ఇంకా ఫర్దర్గా ఏదైనా నిష్పక్షపాతంగా ఏదుంటే అదే చేస్తాం. అందులో పోలీసుని అనుమానించవలసిన అవసరం లేదు. మేము ఏది దర్యాప్తులో ఏదో చీరాల లారీ ఓనర్స్ అసోసియేషన్లో ఓనర్స్ కమ్ డ్రైవర్స్ చలాన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని, కరోనా విపత్తు పరిస్థితులలో లారీలు సరిగ్గా తిరగక లోడింగ్ లేక సుమారు 10 మంది చలానా కట్టుకపోవడం కొంచెం లేటు అయ్యిందని, చలానా కట్టనందున డ్రైవర్ లోడింగ్కు వెళ్లకుండా యూనియన్ ఆఫీస్లోనే లారీలు పెట్టుకుంటున్నారని, ఏదైనా లోకల్ ట్రిప్ వెళ్లాలన్నా చీరాల ఎంవీఐ తరచుగా వెంటబడుతూ కేసులు పెడుతున్నారని, ఇటుకరాయి వేసుకొచ్చినా చిప్స్ వేసుకొచ్చినా ట్యాక్స్లు కట్టకపోయినా కేసులు పెడుతున్నారని వాపోయారు. చీరాల లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ట్రాన్స్పోర్ట్ కమిషనర్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ లారీ ఓనర్స్ కమ్ డ్రైవర్లు చాలా భయంతో బండ్లు తిప్పుకుంటామని, చీరాల యూనియన్లో 150 బండ్లు ఉంటే ఏ బండ్లు కూడా రికార్డు కరెక్ట్గా లేనవని ఉండవని, రికార్డు కరెక్ట్గా లేకుంటే యూనియన్ లోడింగ్ ఇవ్వమని, కొంతమంది కావాలని అధికారులకి తప్పుడు ప్రచారం చేస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అధికారులు తమ విన్నపాన్ని పరిశీలించి తగు న్యాయం చేయాలని అన్నారు. మీరు ఫైనాన్స్ కట్టుకోవాలి, రకరకాలు ఉంటాయి, ఇన్సూరెన్స్ డ్రైవర్లు ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మా వరకు ఉన్నటువంటి ఇష్యూ ఏంటంటే, అనేక మీటింగ్లలో చెప్తూ ఉంటాం, ట్యాక్స్ కట్టే ప్రతి బండి మాకు ఎవ్రీ క్వార్టర్ కంపల్సరీ. ఎందుకంటే మీరు ఎండ్లో తిరుగుతూ ఉంటారు రోడ్స్కు మించి, మాకు ఎన్ఫోర్స్మెంట్ టార్గెట్స్ ఉంటాయి కాబట్టి మా ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా కేసు రాస్తారు. ప్రతి బండికి ప్రతి క్వార్టర్కి కేసు రాయించుకోవాలి. ఇది అన్ని జిల్లాల్లో భారతదేశం మొత్తం ఉన్నటువంటి ఒక ఆనవాయితీ అన్నమాట. ఈ రోడ్ సేఫ్టీ ఇష్యూస్ని పురస్కరించుకొని ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. కాబట్టి ఓనర్లు కొంతమంది వాళ్ళు కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి మాకు ఈ మధ్య గ్రీవెన్సెస్ ద్వారా మాకు తెలియజేస్తున్నారు. కాబట్టి మోటార్ వాహనాల చట్టాల పరిధిలోకి వచ్చేటటువంటి వాహన యజమానుల సమస్యలు మరియు ట్రాఫిక్ ఇష్యూస్ ఉంటాయి మనకి. కాబట్టి ఈ రెండు ఈరోజు మనం చర్చించుకోవడానికి ఈ మీటింగ్కి మనం ఆహ్వానించడానికి వచ్చినటువంటి డిఎస్పీ గారికి, సిఐ గారికి, అలాగే మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అందరికి, అలాగే పాత్రికే గారికి, తర్వాత ఎంఎస్ గారికి, ఇతర లారీ అసోసియేషన్ మెంబర్స్కి అందరికి కూడా మా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా ఏదైనా కూడా విషయము సమస్య వచ్చినప్పుడు మాట్లాడుకోవడం అనేది మంచిది. ఒక సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంది, మీకు తెలిసి ఉంటుంది, వీలైతే 4 మాటలు లేకుంటే ఏం చేయాలి, కప్పు కాదు. అది ఎందుకన్నారంటే ఆ సినిమాలో అతని ఒక సైకాలజీ, మనుషులు అనే వాళ్ళు సింగిల్గా ఉండలేరు, బతకలేరు. సమాజము గుంపుగా ఉంటేనే బతుకగలుగుతారు. అట్లాంటిది ఒక సమాజంలో ఉండి నేను ఇండివిజువల్గా వెళ్తాను, నేను తర్వాత రూల్స్ పాటించను, నేను రూల్స్ నాకు విరుద్ధము అని సపరేట్ కావడం వల్ల నష్టము అందరికీ ఉంటుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వరిగుంతం గ్రామంలో వెలిసిన రేణుకామాత 9వ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు అమ్మవారికి గౌడ సంఘం మరియు గ్రామస్తులు ఊరు వాడ అంతా కలిసి సంబురంగా జరుపుకునే బోనాల పండుగ ఇవాళే షురు అయింది. ప్రతి ఏడులాగే ఈ 7 ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని రేణుకామాతకు బోనాలను సమర్పించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కొల్చారం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని పూలు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబ్ చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. Thank you.
అది ఆయన కట్ అయిపోయింది ఏం బాధపోను. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణ శ్రీ వెంకటేశ్వర సాయి శాలివాహన కుమ్మర్ల సంఘం అధ్యక్షులు నడికుడి వెంకటేశ్వరరావు కమిటీ సభ్యులు పెద్దల సమక్షంలో ప్రథమాంధ్ర పాలకుడు శాలివాహన యుగ పురుషుడు శాలివాహన చక్రవర్తి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాలివాహన చక్రవర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు నడికుడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శాలివాహన చక్రవర్తి జయంతి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, భారతదేశాన్ని పరిపాలించిన తొలి తెలుగు చక్రవర్తి, ప్రజలకు సుసంపన్నమైన పరిపాలన అందించిన గొప్ప పరిపాలనా దక్షుడని, నవశకానికి నాంది పలికిన నవశక సృష్టికారకుడు, శత్రువుల గుండెల్లో రైలు పరిగెత్తించిన గొప్ప పోరాట యోధుడు, ప్రథమాంధ్ర మహాపాలకుడు, ఇంతటి గొప్ప మహారాజు తమ కులంలో పుట్టడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ప్రథమాంధ్ర పాలకుడు శాలివాహన శక యుగపురుషుడు శాలివాహన చక్రవర్తి జయంతి సందర్భంగా విడుగరాల పట్టణంలో ఘనంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే విడుగరాల పట్టణం జై శాలివాహన ఆలాపూర్ డివిజన్ లో టీఆర్ఎస్ సీనియర్ లీడర్ అబ్దుల్ రహీం జన్మదిన సంబరాలు చాలా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతరిక్షలో నమస్కారం.